అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొంతమంది ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం అంటున్నారు, ఇంకొంతమంది ఏమో 78వ స్వాతంత్ర దినోత్సవం అంటూ ఉన్నారు. ఏది నిజం? ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం, 77వ స్వాతంత్ర వార్షికోత్సవం. 78వ స్వాతంత్ర దినోత్సవం, 77వ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవం అన్నట్టు, అంటే యానివర్సరీ. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది, దెన్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అన్నట్టు. ఆ తర్వాత కౌంట్ చేసుకుంటూ రండి, ఈరోజుకి 78 అంటే 78వ స్వాతంత్ర దినోత్సవం. ఎందుకు ఇది చెప్పానంటే, ఎన్నవ స్వాతంత్ర దినోత్సవం అన్నది కూడా చాలామందికి తెలియటం, సో ముందది చెప్పదలుచుకున్నాను చెప్పాను. ఇక తర్వాత ఇండిపెండెన్స్ డే అనగానే అది ఒక హాలిడే అనుకొని మనలో ఇప్పటికీ చాలామంది బతుకుతూ ఉన్నారు. కనీసం ఆ రోజు ఓ స్కూల్లోనో ఓ కాలేజీలోనో మన వీధిలోనో మన ఇంట్లోనో దాని గురించి 4 మాటలు. మనిషిగా పుట్టాం, మనిషిగా పోతాం, ఈ మధ్యలో స్వేచ్ఛా స్వతంత్రాలు మనకు ఉండాలి, ఒకరి కింద బానిసలాగా మనం బతకొద్దు, పనికి తగ్గ వేతనం ఉండాలి, కష్టపడి సంపాదించుకున్నది మనమే అనుభవించాలి, మన ప్రాంతంలో దొరికే వనరులన్నవి మనకే, వాటి మీద హక్కులు ఉండాలి. వీటి కోసమే ఆనాడు స్వాతంత్ర పోరాటం. ఎవడండి ఆ బ్రిటిష్ వాడు? వాడొచ్చి మన మీద పెత్తనం ఏంటి? అసలు విభజించు పాలించు అన్నట్టు వాడు మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత సామ దాన భేద దండోపాయాలంటారు. ఇందులో ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఏదో విధంగా అడిగి రిక్వెస్ట్ చేసి ఒప్పించుకున్నాడు, దెన్ ఇక్కడ వ్యాపారం చేయడం మొదలెట్టాడు. ఇక ఆ తర్వాత డబ్బిచ్చి ఏదో విధంగా మేనేజ్ చేయటం కానీ, లంచాలు ఇచ్చి వాడికి తగ్గట్టు చేయటం కానీ చేసుకున్నాడు. ఆ తర్వాత డబ్బు, ఈ డబ్బుతో వాడికి ఎక్కడెక్కడ ఎవరెవరు లొంగుతారు ఏంటని చూసుకున్నారు. ఆ తర్వాత ఇక దండించడం మొదలెట్టున్నారు, అంటే యుద్ధాలు చేయటం. అది కూడా ఎలాగా? భారతదేశంలో విభజించు పాలించు అన్నది మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి రాజ్యాల మధ్య చిచ్చు పెట్టాలి. సో ఏ రాజ్యాల వాళ్ళు, ఇందులో హిందువులు ముస్లింలు రకరకాలు ఉన్నా భారతదేశంలో, బట్ రాజ్యాల వారిగా వేరువేరుగా ఉంటున్నారు కాబట్టి కొంతమందికి పడతల్లా. అలా హిందూ రాజుల మధ్య చిచ్చు పెడతాం కానీ, ముస్లిం రాజుల మధ్య చిచ్చు పెడతాం కానీ, ఇలా చేసేసి అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఆల్మోస్ట్ అంత వీళ్ళ ఆధీనంలోకి తెచ్చేస్తున్నారు. ఇక మిగిలిన ఎక్కడ ఉన్నాయంటే సంస్థానాలకు సంబంధించి వీళ్ళకి నెల నెల కూడా ఒక భరణం అన్నట్టు, లేదా రాయల్టీ అన్నట్టు, పన్ను అన్నట్టు, శిస్తు అన్నట్టు వాళ్ళకి ఇచ్చేటట్టు, లేదన్నప్పుడు వాళ్ళ ఆస్థానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాజ్యాలు ఏవైతే అవి కూడా అప్పే చేస్తున్నట్టు. ఇలా చేస్తున్న మూమెంట్లోనే ఇక ప్రజలంతా కూడా గమనించారు, ఎవర్రా వీళ్ళు అసలు, అరే వ్యాపారం చేసుకుంటామైన భారతదేశానికి వచ్చి ఈరోజు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారండి అని చెప్పేసి అందరూ అర్థమైపోయి, హిందూ ముస్లింలు భారతదేశంలో మిగతా మతస్థులు అంతా కూడా ఏకమైపోయి మనకి స్వాతంత్రం కావాల్సిందే, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. వాస్తవానికి అప్పటికి మన దేశాన్ని మన వల్ల పరిపాలించుకుంటూ ఉన్నారు ఇండిపెండెన్స్ రాకముందు కూడా, కానీ పైన పెత్తనమంతా కూడా ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా బ్రిటన్కే. సో అలా కాదు, మాది మాకే, అసలు మీదన్నది వద్దు, క్విట్ ఇండియా మొదలెట్టారు. అదే ఆ తర్వాత మనకి సంపూర్ణ స్వరాజ్యం రావడానికి కారణమైంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మేధావులంతా కూడా? సురాజ్యం. స్వరాజ్యం ఏనాడో సాధించుకున్నాం కానీ ఇప్పటికీ సురాజ్యం అయితే రాలా, అంటే మంచి రాజ్యం. అందుకే మన చేత మన కోసం మన వలన రచించబడినటువంటి మన రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ ఎన్నో, కానీ ఇంకా సుస్థిరమైనటువంటి భారతదేశం కానీ ఆనాటి నుంచి రిజర్వేషన్ పొందుతున్నటువంటి ఎంతోమంది ఇంకా 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 పేదరికంలో ఉంటూ ఉన్నారు. అండ్ ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మంచి మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఉన్నారో, వాళ్ళేమో ఇక్కడ సరైనటువంటి ఉద్యోగాలు లేక కావచ్చు, సరైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది లేక కావచ్చు, విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇక్కడ మన వల్ల కల్పించగలగాలి. మోడీ గారు 2014 వచ్చినప్పటి నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా అంటూ అండ్ భారతదేశానికి సంబంధించి ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్నట్టు బెస్ట్ అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ మన భారతదేశంలో ఒక ధనవంతుడు ధనవంతుడుగా మారుతున్నాడు, పేదోడు పేదోడుగానే ఉన్నాడు, మధ్యతరగతుడు మధ్యతరగతిగానే ఉంటూనే ఉన్నాడు. ఎక్కడన్నా ఈ మధ్యతరగత వాడి నుంచి, ఈ పేదల నుంచి ఎవరన్నా ధనవంతుడుగా మారుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే,
ఒకే ఒక మాట అండి, ఇప్పటికీ మనం ఆలోచించాల్సింది మనం ఒకటి కింద బానిసలం కాదు, మనం ఒకటికన్నా ఎక్కువ కాదు, ఒకటికన్నా తక్కువ కాదు. అలా అని చెప్పేసి సుపీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, ఈక్వాలిటీ అన్నది మెయింటైన్ చేద్దాం. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమంతా కూడా భారతీయులం అన్నట్టుగా బతుకుతాం. ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలు చూసుకుంటూ ఉన్నట్టయితే అడుగడుగునా కూడా ఎక్కడో చోట ఏదో ఒక రకంగా అల్లర్లు 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 మన దేశం అలా కూడా సృష్టించడం చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ మన భారతదేశంలో రాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా ఒకదని కూడా ఇంటర్లింక్ ఉంటూ ఉంటాయన్నమాట. బ్యూరోక్రసీ కానీ, జ్యుడిషరీ కానీ, లెజిస్లేచర్ కానీ, లెజిస్లేచర్ పార్లమెంట్ అసెంబ్లీ, జ్యుడిషరీ కోర్టులు, అండ్ బ్యూరోక్రసీ అన్నప్పుడు ఐఏఎస్లు అన్న ఐపీఎస్ ఆల్మోస్ట్ మొత్తం ఇంకిందులో లింక్ వస్తారు. వీళ్ళకి తోడు ఫోర్త్ ఎస్టేట్ అన్నట్టుగా మీడియా, వాక్ స్వాతంత్రం అన్న దానిలో భాగంగా ఈ మీడియా వచ్చేసి ఏం చేస్తుంది, నిజం ఏంటంటే జనాలు చెప్తా. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అంటే ఒకే ఒకటండి, ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయద్దు. అలాగని ఎవడో ఏదో ఎగదోస్తుంటే మన మధ్య మనమే చిచ్చు పెట్టుకున్నట్టు బతకొద్దు. ఆనాడు విభజించు పాలించినట్టుగా మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. బట్ పైన ఉన్నవాడు మాత్రం బ్రిటిష్ వాడు అక్కడే. అలా ఈరోజు కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఒకే ఊరిలో కూడా కులాల వారీగా విడగొట్టేస్తున్నారు, మతాల వారీగా విడగొట్టేస్తున్నారు, వాడు మాత్రం పైన అధికారం చలాయిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? దయచేసి స్కూల్ పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే పెద్దవారి వరకు ఒకటే గుర్తుంచుకోవాలి, అందరికీ ఒకటే చెప్పాలి మనం, ఇది మన భారతదేశం. లక్షల మంది ఆనాడు ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసి సాధించినటువంటి స్వతంత్ర భారతదేశం, ఇక్కడ ఎవరిని బందీలుగా బానిసలుగా మనం ఉంచనీయకూడదు, ఎవరన్నా చూస్తే ఎవరైనా మనకు కనిపిస్తే వారిని విడుదల చేయాలి, విడుదల చేయించాలి. అంటే మరలా ఇక్కడ ఏమంటాను, తప్పు చేసిన వాడు ఉండాల్సింది జైల్లోనే, వాడి గురించి కానీ నేను మాట్లాడేది, తప్పు చేయకుండా బయట ఉండి ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళని మనం కాపాడుకోవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ 2% ఖర్చు పెట్టాలి. ఆ 2% కూడా భారతదేశంటువంటి పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, పేదలు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, ఎలా సరే మంచి కోసం ఖర్చు పెట్టాలి. ఈ మంచి కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అక్కడ సరైనటువంటి విద్య, వైద్యం అండ్ పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా ఈ వేళ చెక్ చేసుకుంటూ ఆ వేళలో అక్కడ అందరూ కూడా చక్కగా సౌఖ్యంగా ఉండేలా చూడగలిగితే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఒకే ఒకటండి, జెండా పండుగ రోజు జెండా మోస్తేనో, జెండా జేబుకి గుచ్చుకుంటేనో, జెండా పండుగ కాదు అండ్ స్వాతంత్రోత్సవం కాదు, దాని గురించి మనం తెలుసుకుంటేనే అండ్ తెలుసుకున్న దాని నుంచి పాఠాలు నేర్చుకొని వర్తమానంలో గొప్పగా బతికితేనే భవిష్యత్తు అనేది మనందరికీ గొప్పగా ఉంటుంది. అది చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. దయచేసి అంతా కూడా మీ పిల్లలకు చెప్పండి, మీరు తెలుసుకోండి, పెద్దవాళ్ళకి చెప్పండి. మనమంతా భారతీయులం, స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ గొప్పగా బతుకుతున్న వాళ్ళం, అంతే తప్ప ఒకరి కింద బానిసలం కాదు. అండ్ మోరవర్ మనం అందరికన్నా సుపీరియర్స్ అంటూ పాపం అవతరం అనేది తక్కువ చేయడం అసలు ఉండొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.